వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం మనం అయితే విజయవాడలో సింగనగర్ లో ఉన్న రాజరాజేశ్వరి పేటలో అయితే ఉన్నాం. కళ్ళు ఆపరేషన్ చేసుకుని నిన్నట్లేసుకునే బతకాలం పెట్టే ఆస్కారం లేదు. అన్ని పోయిన అది కొనుక్కోలేని పరిస్థితిలో ఉందని నిన్న కళ్ళు ఆపరేషన్. ఆధార్ కార్డులు సర్టిఫికేట్స్ అన్ని పోయినాయండి. సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు మొత్తం పోయినాయి. ఆధార్ కార్డులు పోయినాయి, ఓటర్ కార్డు అన్ని పోయినాయి. ఇప్పుడు ఇటు బాధ ఏంటి? ఇప్పుడు మేము సంపాదించుకోవాలంటే మాకు పింఛన్ ఆపేస్తారు, అన్ని ఆపేస్తారు. అసలు మా సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, అన్ని పోయినాయి. మేము ఎవరు చెప్పు అసలు మా బాధ ఎవరు చెప్పు? మా పరిస్థితి ఫుడ్ పెట్టేస్తే ఓటర్ ఇస్తే సరిపోయిద్దా? అసలు మాకు ఎవరు చేసేవాళ్ళు చూసేవాళ్ళు? ఫుడ్ పెట్టేసి మంచిగా ఇచ్చేసి అవి ఇస్తే సరిపోయిద్దా? ఈ కాగితాలన్నీ ఇప్పుడు నేను మేము అధికారుల దగ్గరికి వెళ్ళి చూపిస్తే చేస్తామంటారు, ఇంకా తర్వాత చేయరు. ఇప్పుడే చూస్తారు, తర్వాత చేయరారు. అసలు ఇప్పుడు ఎన్ని పోయినాయి మా నాన్నగారు? అసలు తింటాను ఉంటాను పడుకుంటాను మాకు ప్లేస్ లేదు. అది ఎన్న పడుకుంటాము? క్లీనింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ అయితే కొనసాగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ ఇంట్లోనే బంగారం ఉన్న పెట్టుకున్నటువంటి బంగారం కూడా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి గేట్ తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితి, మొత్తం బిగుసుకుపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బంగారం మీద ఎందుకోసం పెట్టుకున్నారు? దేనికోసం? ఏదైనా కార్యం కోసం పెట్టుకున్నారా? పిల్లలు చదువుకున్న కాగితాలు ఉంటే ఆ కాగితాలు అంతా వచ్చేసింది. 3 వేల డబ్బులు ఉంగరము నాకోసం కొలిసి ఈ 3 పోయినాయండి. నీళ్ళలో పడిపోయింది. ఆ రోజు ఇక్కడ కొన్ని నీళ్లు ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది. లేదండి, కొట్టుకోవాలి. కనపడుతుంది, ఇక్కడ కనపడదు. మనం చూస్తున్నాము వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వృద్ధులు ఉంటారు, పిల్లలకి ఆ పరిస్థితికి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్స్ వెళ్ళి తీసేటువంటి క్రమంలో ఉన్న బంగారం కూడా నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు మనతో వృద్ధులు. చెప్పండి పెద్ద, ఈ 10 రోజులు ఎలాంటి పరిస్థితి ఉంది? దారుణంగా ఉందండి. ఇదే తిండికి లేక ఇబ్బంది పడి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వృత్యం ఇవ్వాలి, అది పరిస్థితి. పెద్ద పెద్ద ఎత్తు పెద్ద మంది మాటలు చెప్పు, చెప్పడమ్మా ఏం పరిస్థితి? అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం పోయింది అని చెప్పేటప్పుడు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిద్దాం. ఒక సహాయం కూడా సరిగ్గా అందడం లేదు, మధ్యవర్తుల ద్వారా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు చేస్తా ఉన్నా, స్వచ్ఛంద సంవత్సరం ముందుకొస్తా ఉన్నా, సినీ హీరోస్ ముందుకొస్తా ఉన్నా కూడా అందేటువంటి పరిస్థితి లేని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తున్నాం మనం, ఇంకో షాపు పూర్తి స్థాయిలో
ఇది ఒక మొబైల్ షాప్, మొబైల్ షాప్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది, దుర్గంధం వెదజల్లుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఒకసారి మాట్లాడదాము. పెద్ద ఎలా ఉండేది పరిస్థితి, మొత్తం మీ షాప్ అంతా తడిచిపోయింది, ఎక్కడ ఏ వస్తువు పడిపోయింది? మొత్తం అన్ని పోయినాయండి, అసలు ఒక్కడి కూడా ఏమి లేదు, అసలు ఇంకా చూసుకుంటాను కూడా ఏమి లేదు. ఇంకా మొత్తం ఆ రోజు కొట్టుకు వెళ్ళిపోయింది, మొత్తం పైదాకా నీళ్ళు వచ్చి అసలు మొత్తం సిస్టమ్ కాడి నుంచి జిరాక్స్ మిషన్ లో కస్టమర్ మొబైల్ స్విచ్ ని కూడా వాళ్ళ దగ్గర కొట్టుకెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి ఏం సమాన్ చెప్పాలి కూడా మా దగ్గర ఇట్లా మొబైల్స్, అది కూడా ఇప్పుడు ఈ రోజులో చిన్న మొబైల్ ఎవడేవట్లే, అన్ని స్మార్ట్ మొబైల్. అక్కడ బాక్స్ బాక్స్ ఎంత అరౌండ్ అలా ఆడ మొత్తం కొట్టుకొచ్చింది, అవి ఎదుగుతున్నా ఏం కనపడట్లా మా మొబైల్స్, అట్లా అయిపోయింది మా పరిస్థితి. చాలా దారుణంగా అయిపోయింది అసలు.